नूट की तोब शात राष्ट्र पंचायती वैएससीपी बलपरचने अभ्यर्थु गेलाना कारण मुख्यमंत्री वैएस जगनमोहन रेड्डी आवनगड एमएलए सिंहाद्री रमेश बाबू वैएससीपी बलपरचि गेल सर्पंच मरी वार्ड सभ्युक आवनगड पार्टी कार्यलय में आय अभिनंदन सभ निर्वहित गेल ग्राम सर्पंच पूलदंडलों दुस्सावाल तो एमएलए सिंहाद्री रमेश बाबू निजकवर्ग पंचायती एन कशीलकुरातने पदमावती घन सत्कर्भंग शासन सभ्यु सिंहाद्री रमेश बाबू मालातू राष्ट्र राजकीय नायक नमे परस्थित लेन युव मुख्यमंत्री जगनमोहन रेड्डी पादयात्रे प्रजा समस्याकोनी इच्छी हामी नेरवे प्रजू मुख्यमंत्री जगनमोहन रेड्डी नम्मी वैएससीपी बलपरचन अभ्यर्थुन एन भाई 90% గెలుపించడం జరిగిందన్నారు. ఒకటి రెండు చోట్ల గుర్తులు తెలియక అతి తక్కువ ఓట్లతో ఓటమి జరిగిందన్నారు. రానున్న ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికల్లో నియోజకవర్గంలోని 6 జెడ్పీటీసీ స్థానాలను ఎంపీటీసీ అన్ని స్థానాలను కైవసం చేసుకుంటామని ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబు అన్నారు. ఈ కార్యక్రమంలో దివి మార్కెటింగ్ యార్డ్ చైర్మన్ కడవకొల్లు నరసింహారావు నియోజకవర్గంలోని 6 మండలాల వైఎస్ఆర్సీపీ మండల పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రంలో రెండు దపాల ఎలక్షన్ సెట్ జరిగింది. మూడోది కూడా అదే విధంగా జరిగింది. నేనైతే ఏమనుకుంటున్నానంటే రాజకీయ నాయకుల్ని నమ్మే పరిస్థితి ప్రజల దగ్గర నుంచి పోయింది. అటువంటి పరిస్థితిలో జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్రతో వాళ్ళకున్న ఇబ్బందులు తెలుసుకుని వాళ్ళ అవసరాలు తెలుసుకుని ప్రజలు రాజకీయ నాయకుల్ని చెప్పే మాటలన్నీ అబద్ధాలే అని అనుకుని నమ్మకుండా పోయిన సందర్భాల్లో జగన్మోహన్ రెడ్డి గారు లాంటి ఒక ముఖ్యమంత్రి ఏయైతే ప్రజల మధ్య తిరుగుతూ వాగ్దానం చేశాడో ఆ వాగ్దానాలన్నీ నిలబెట్టుకుని క్రెడిబిలిటీ రాజకీయ నాయకుల్లో కూడా సిన్సియారిటీ ఉన్న నాయకులు ఉంటారు. ఆ కోవకు చెందినోడే జగన్మోహన్ రెడ్డి గారు అని నమ్మి ఇవాళ ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం అన్ని పంచాయతీల్ని 80% పంచాయతీల్ని 90% పంచాయతీల్ని జగన్మోహన్ రెడ్డి గారు నమ్మి జగన్మోహన్ రెడ్డి గారికి ఓటేశారు. ఎక్కడన్నా ఒకటి రెండు పంచాయతీలు కొన్ని పంచాయతీలు అది కూడా గుర్తు తెలవక దాన్ని సక్రమంగా మాబోటోళ్ళు మేము తీసుకెళ్ళలేక వాడిపోవడం తప్ప జగన్మోహన్ రెడ్డి గారు 100కి 150 పాళ్ళు ఈ పంచాయతీల వ్యవహారాల్లో సక్సెస్ దానికి కారణం ఆయన చేసిన మంచి పనులు సంక్షేమ పథకాలు నిజాయితీ కారణం. ఇట్లాగే జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికల్లో మొత్తం 6 జెడ్పీటీసీలు ఈ నియోజకవర్గంలో మేము గెలుస్తాం ఎంపీటీసీలు గెలుస్తాం ఖచ్చితంగా జిల్లా పరిషత్ కూడా అత్యధిక మెజారిటీతో వస్తుంది.